అభిప్రాయాలతో బీజేపీ అభిప్రాయాలను బీజేపీ ఎలా పరిగణలోకి తీసుకుంటుంది? ఎందుకంటే చెప్పకుండా చెబుతోంది, బ్యాక్డోర్లో చెప్తోంది, నేరుగా చెప్పట్లేదు బీజేపీ ఫండ్స్ వ్యవహారంలో. లాస్ట్ గవర్నమెంట్ చేసిన అప్పులన్నీ తీసుకొచ్చి ఇలా ఏకరువు పెడుతుందంట, ముందరే పెడుతుంట, ఏం చేయమంటారు చెప్పండి అని. ఇప్పుడు ఈ క్రమంలో కొంత డిస్మే అయితే వ్యక్తమవుతోంది ప్రధాన పాలకపక్షం తెలుగుదేశంలో. రవికిరణ్ గారు, ప్యానలిస్ట్లకి, నేను వీక్షకులందరికీ శుభోదయం అండి. నిన్న రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర మంత్రివర్యులు, అలాగే కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ గారు ఇదంతా ప్రెస్ మీట్ లో ప్రెస్తో కూడా మాట్లాడారు. ఈ అంశం మీద మాట్లాడారు. నేనైతే విన్నదైతే పోలవరం విషయం మీద మంత్రి గారిని కలిసి ఏదైతే పోలవరం వర్క్స్ ఇంకా వేగవంతం చేయాలి, గత ప్రభుత్వ హయాంలో కేవలం 3-4% అయింది, మా ప్రభుత్వ హయాంలో 2014-19 వరకు 72% వరకు పూర్తయింది, సో ఇప్పుడు అది వేగవంతం చేసుకోవాలి కాబట్టి 12,000 పై చిరుకు కోట్లు రూపాయలు ఏదైతే విడుదల చేస్తే దానికి సంబంధించినటువంటి గత ప్రభుత్వం కూడా ఇది మొదలు పెట్టింది ప్రాసెసింగ్, దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా దానిలో 8,000 కోట్ల వరకు నిర్వాసితులకు ఇవ్వటం, మిగతాది నిర్మాణం, దీని మీద మాట్లాడడం సానుకూలంగా స్పందించారు అని చెప్పేసి నేనైతే వారి ప్రస్తుతం మాట్లాడటం విన్నాను. కానీ మరి మీరు అన్నటువంటి అదిదో శశిభిషలు ఉన్నట్టు లేదా అనుమానాలు వ్యక్తం చేసిన నేనైతే మరి చదవలేదు వినలేదు. నాకు తెలిసి అయితే ఇప్పటి వరకు 40 రోజుల ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సయోధ్యగా పనిచేస్తున్నాయి. అలాగే మనం చూసాం ఇటీవల అమరావతి ఔటర్ రింగ్ రోడ్ విషయంలో కూడా 30,000 కోట్ల రూపాయలు పూర్తిగా ఎప్పుడు లేని విధంగా ల్యాండ్ ఎక్విజిషన్ కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తూ నిర్మాణం చేయటానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ప్రభుత్వం నితిన్ గడ్కరీ గారు ఇంప్రూవ్ చేయటం మనం చూసాం. అలాగే అమరావతిలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థలు ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ దాని మీద కసరత్తు జరుగుతుంది, 45 శాఖల వరకు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే బీపీసీఎల్ విషయం కూడా మనం చూసాం, 60,000 కోట్లతో మచిలీపట్నంలో ఏర్పాటు చేయడం విషయం మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. సుమారుగా 100,000 కోట్లు విలువైనటువంటి పెట్టుబడుల విషయంలో ఆల్రెడీ ఒక కదలిక వచ్చింది, అలాగే సానుకూల చర్చలు జరిగి ముందు నడుస్తున్నాయి. అంటే ఒక డౌట్ సార్, లావు కేసినేని చిన్ని గారు అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు ఎందుకు అలా చెప్పారు? తాము తమ వివిధ శాఖలకు సంబంధించి ఆయా మంత్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు వెంబడే పాత ఫైళ్ళు తీసుకొచ్చి ఇలా చూపిస్తున్నారు, చూపించి చూసారా ఇంతకుముందు ప్రభుత్వం ఇంత చేసుకుని ఇన్ని అక్రమాలు చేసుకుని వెళ్ళింది, ఇప్పుడు పైసలు ఇవ్వమంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తాము అనే పద్ధతిలో వాళ్ళు వ్యాఖ్యానించినట్టుగా వీళ్ళు వ్యక్తం చేసిన అభిప్రాయాలు. నేనైతే మీ దగ్గర బయట ఉంటే బయట ప్లే చేయండి, నేనైతే అక్కడ చదవలేదు వినలేదు. ఒకవేళ మీరు చెప్పింది కాసేపు నిజం అనుకున్నా, ఓకే, గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్, ఒకవేళ నా అవకతవకలు జరిగి ఉంటే కనుక దాని మీద విచారణ జరుగుద్ది, అంత మాత్రం చేత ఇప్పుడు పోలవరం మీద అనేకమైన అనుమానాలు ఏదైతే అవకతవకలు జరిగినాయో, ఏదైతే గత ప్రభుత్వంతో 2014-19 వరకు రీఎంబర్స్ కానటువంటి నిధులు 2019-24 వచ్చినప్పటికీ దాని సద్వినియోగం చేసుకోలేదు అని చెప్పేసి మనమే మాట్లాడడం జరిగింది. నిన్న కూడా రామ్మోహన్ నాయుడు గారు చెప్పారు, అంత మాత్రం చేత ఇంకా నిధులు విడుదల చేయకపోవడానికి చేస్తారు కదా, సో ఇవన్నీ ఆగేది కాదు. ఓకే, ఒకవేళ అక్కడ అవకతవకలు జరిగితే దాని మీద విచారణ జరుగుతే దాని మీద నేను ఎంక్వైరీ చేస్తాను, తప్పితే నిధులు ఆపే పరిస్థితి ఎవరికి ఉండదు. రాజ్యాంగ పరంగా జరిగిపోయే ప్రక్రియ కానీ దీనిలో ఆగే పరిస్థితి అయితే నాకైతే లేదు. మరి దీనిలో మీరు చెప్పిన అంశం ఏంటో దాని మీద ఒకసారి చూడవలసిన అవసరం ఉందండి. రెండు చోట్ల ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది, సో పెద్ద ఇబ్బంది ఉండకూడదు. బట్ తాపకి వైసీపీ ఫెయిల్యూర్స్, వైసీపీ అక్రమాలను చూపిస్తూ వస్తుంటే ముందరకాలకి బంధం వేసినట్టు కదా. పైగా నితీష్ కుమార్కి ప్రత్యేక హోదా విషయంలో మరి ఏ రకంగా స్పందించిందో చూసాం. ఎందుకంటే నితీష్ కుమార్ ముందు ఒక ఇన్యూటబిలిటీ, ఎందుకంటే ఎన్నికలకు వెళ్తున్నారు కాబట్టి ఆయన ప్రత్యేక హోదా ఎత్తుకోవాలి. మంది అయిపోయిన సినిమా కాబట్టి మనం పెద్దగా దాని గురించి మాట్లాడడం ఇబ్బంది పడడం కూడా. సో ఈ క్రమంలో ప్రత్యేక హోదా అంశం కూడా తెర మీదకి వస్తుంది. జయరాం రమేష్ ఒక అగ్గిపుల్ల గీసి అలా వదిలేశారు, చూసే ఉంటారు నిన్న. ఆయన ఏమన్నారు, నితీష్ కుమార్ అడుగుతున్నాడు, విజయసాయిరెడ్డి గారు వైసీపీ నుంచి అడుగుతున్నారు, తెలుగుదేశం ఎందుకు అడగట్లేదు? సరే, కందకలేని దొరత కత్తిపీడకి ఎందుకని వీళ్ళెవరు అడగనప్పుడు మరి కాంగ్రెస్కి చెందిన జయరాం రమేష్ ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే దేవాంటు అక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది, ఒక గేమ్ మొదలెడుతుంది కాంగ్రెస్ అని చెప్పేసి. సో ఇది ఎటుకు దారి తీస్తుందో ఒకసారి మనం చెప్పింది కరెక్టే. ఒక పొలిటికల్ గేమ్ ఇది, ఒక పొలిటికల్ గేమ్. ప్రత్యేక హోదా బీహార్ కూడా
ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి నిన్న పార్లమెంట్ లోనే లిఖితపూర్వకంగా సమాధానం చెప్పారు. సో ప్రత్యేక హోదా అనేది దేశంలో ముగిసిన అధ్యాయం, దాన్ని పట్టుకుని రాజకీయం చేయాలి అని విపక్షాల యొక్క ప్రయత్నం. ఇది అయ్యే పని కాదు. దీనికి బదులుగా కార్యక్రమాలు ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అయినవని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. సో దీన్ని రాజకీయంగా మారుకోవాలనేదే వారి యొక్క ప్రధాన లక్ష్యం. వస్తుంది రైట్ బాలగారు, ఎలా మన ఎంపీలు వ్యవహరించుకోవాలి? మన ఎంపీలు అంటే అందరూ ఉంటారండి, అందులో వైఎస్ఆర్సీపీ ఎంపీలు కూడా ఉంటారు, వాళ్ళ సంఖ్య తక్కువే కావచ్చుగా.